విశాఖపట్నం, విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 4వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూలై 23వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఈ ఆరాధన జరుగు స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఇప్పటికే ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని అద్భుతాలు పొందుకున్నారు, గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. గర్భఫలము లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. చీకటి దురాత్మ చాతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. అప్పుల భారంతో బాధపడుతున్నావా? అయితే పాల్గో, ఈ ఆరాధన ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి నీ జీవితంలో గొప్ప మేలును కుమ్మరిస్తాడు. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని ప్రతిదినం మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు తెలియజేసే ప్రతి ఒక్క ప్రార్థన అవసరత కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. ప్రతిదేవుని బిడ్డలారా, మీకు ప్రతి ఉదయం అందించే ఈ యొక్క వాగ్దానాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, అవును కదా, మన దేవుడు మనకు శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చి మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నారండి. నిజంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ జీవించేది, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. అవునండి, దేవుని నోట నుండి వచ్చే ప్రతి దినపు మాట మన జీవితాన్ని బ్రతికిస్తుందండి, మనల్ని నడిపిస్తుందండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం కూడా దేవుడు నాతో ఏం మాట్లాడతారని ఆశతో ఎదురు చూస్తున్నారు కదా. మరి మీ అందరి కొరకు, మనందరి కొరకు దేవాది దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట అండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క దేవాది దేవుడు ఈరోజు ఉదయ కాలపు వేళ నీతో మాట్లాడుతున్నారు. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నానా? ఒకప్పుడు మంచిగా బ్రతికి ఉన్న స్థితిలో ఉన్నారేమో, ఒకప్పుడు మంచి జాబ్ చేస్తూ ఉన్నారేమో, ఒకప్పుడు ఆస్తిపాస్తులు మరి ఎంతో అద్భుతంగా ఉన్నాయేమో, కానీ ఈ దినాన మీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైపోయి ఉండొచ్చు. ఒకవేళ మీ పరిస్థితులన్నీ మీరు ఊహించిన విధంగా లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ మీ యొక్క భవిష్యత్తు మీరు ఊహించినంత గొప్పగా లేకపోయి ఉండొచ్చు కదండి. మీ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి ఉన్నాయా? ఒకప్పుడు మీరు మంచిగా బ్రతికిన వారు, ఈ రోజున మీ పరిస్థితి చాలా దీనస్థితిగా మారిపోయిందా? ఒకప్పుడు మీ కుటుంబానికి గొప్ప పేరుంది, కానీ ఈ రోజున ఆ పేరేమీ లేకుండా ఒకవేళ ఆ గొప్పతనం అనేది కోల్పోయి ఉన్నారా? ఈరోజు మరి మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఒకవేళ ఒకప్పుడు మరి ఎంతో గొప్ప సంపాదన మీ గృహంలో ఉంది, కానీ ఈరోజు మరి తినడానికి కూడా కష్టమైపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో. ఒకప్పుడు అనేక మందికి పెట్టారు, కానీ ఈ రోజున నీ కుటుంబానికే నువ్వు పోషించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. ఒకవేళ నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోబుట్టువులు, అలాగే మీ ఇరుగు పొరుగు వారు అందరూ మీ పరిస్థితిని చూసి ఇక వారి పని అయిపోయింది, వారి జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది, వారి లేవలేరు, వాళ్ళ పరిస్థితులు నేల మట్టుకు దిగజారిపోయాయి, ఆత్మికంగా కూడా పడిపోయారు అని ఒకవేళ అంటున్నారేమో. ఆ మాటలు వింటున్నప్పుడు
ఒకవేళ మీ హృదయం వేదనతో ఉంది కదా, భారభరితమైన హృదయంతో ఉన్నారేమో, కృంగిపోయిన స్థితిలోకి ఈరోజు మీరు వెళ్ళిపోయి ఉన్నారేమో, ఇక నేను కూడా లేవలేను అని అనుకుంటున్నారా, ఈరోజు ఇక మా పరిస్థితులు ఇక మారవేమో అని ఒక నిరాశలోకి వెళ్ళిపోయి ఉన్నారా? దేవుని బిడ్డ, నిజమే ఇక మా జీవితం ఇక్కడితో ముగిసిపోతుందేమో అని అనుకుంటున్నారా? ఒకవేళ అది కృంగిపోయిన పరిస్థితిలో ఉండినప్పుడు, ఒకవేళ నిరాశతో ఉన్న మీతో ప్రభు ఆయన ఈరోజు మాట్లాడుతున్నారండి. ఆయన అంటున్న మాట ఏంటంటే, యెహోవా అతను చేయి పట్టుకున్నాడు గనుక అతను లేవలేక ఉండడు. అవును, మనుషులు అనుకుంటున్నారు, నీ బంధువులు అనుకుంటున్నారు, వాళ్ళ పని అయిపోయింది ఇక లేవలేరు అని. అవును కదా, మనం పడిపోయినప్పుడు మనల్ని లేపడానికి ఎవరు చేయి అందించారండి? బంధువులు చూస్తారు, వెళ్ళిపోతారు. వాడు వాడి పని అయిపోయింది, ఆమె పని అయిపోయింది, ఆ కుటుంబం పని అయిపోయింది అని నవ్వుకుంటూ హేళనగా బయటకు వెళ్ళి మాట్లాడుకుంటారు. కానీ మనల్ని లేపాలనే ఆలోచన ఎవరికీ రాదు, మన గురించి ఎవ్వరూ ఆలోచించరు కదా అండి. కానీ నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన గొప్పవాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు మనం పడిపోయి ఉంటే ఆయన సంతోషంగా ఉండలేడండి. ఆయన మన చెయ్యి పట్టుకునే దేవుడు అండి. అవునండి, ఆయన మన చెయ్యి పట్టుకున్నప్పుడు, ఒకవేళ మనం పడిపోయే అనుభవంలోకి వెళ్ళిపోయినా, నేల మట్టుకు దిగజారిపోయే అనుభవంలోకి మనం వెళ్ళిపోయినా, మన దేవుడు మనల్ని వదిలేడండి. ఆయన మన చెయ్యి పట్టుకొని లేవనెత్తే గొప్ప దేవుడుగా ఉన్నాడు. అవును, దావీదు అంటాడు, అయ్యా నా కాలు జారే ననుకొనగా అయ్యా నువ్వు నీ హస్తంతో నన్ను ఆదుకున్నావని. అవునండి, ఆయన మనం జారిపోయే పరిస్థితుల్లో, దిగజారిపోయే పరిస్థితులకు మనం వెళ్ళిపోయినా ఆయన మనల్ని పట్టుకునే ఉంటాడు, మనల్ని లేవనెత్తుతాడు. ప్రదేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీతో ఆయన మాట్లాడుతున్నాడు, నీ చెయ్యి ఆయన పట్టుకున్నాడు. మనం ఆయన చెయ్యి పట్టుకుంటే మనం వదిలేస్తాం, మన పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. కానీ మన చెయ్యి ఆయన పట్టుకున్నాడు కనుక ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేవలేకుండా ఉండవు, నిన్ను లేవనెత్తబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చేయి పట్టి నిన్ను లేవనెత్తుతాను, నీ పరిస్థితులు అన్నీ కూడా మెరుగవుతాయని ప్రభు నీతో మాట్లాడుతున్నారండి. దేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుడు కదా. ఎవరైతే వారి పని అయిపోయింది, వారికి లేవలేరు, వారి స్థితిగతులు అంతే బాగా నేల మటుకు దిగజారిపోయి ఆత్మికంగా ఆర్థికంగా వారు పతనం అయిపోయారు అని నీ బంధువులు ఎవరైతే అనుకుంటున్నారో వారందరి ఎదుటే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో రుజువు చేయబోతున్నాడు. మీ చేయి పట్టుకుని ఆయన లేవనెత్తబోతున్నాడండి. అవునండి, ఆయన లేవనెత్తే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. నీ చేయి విడిచే దేవుడు కాదండి ఆయన, పడిపోయిన స్థితిలో నిన్ను ఉంచే దేవుడు కాదండి. నిన్ను ఆయన లేవనెత్తుతానని ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నువ్వు మరి అంతకు ముందు కంటే గొప్ప పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్య రీత్యా అన్ని రకాల దేవాది దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. అందుకే ఈ మాట వింటున్నా నీవు ధైర్యం తెచ్చుకో. ఎందుకు కురిగిపోవాలి? నీ దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను లేవనెత్తే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజున. ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా? మరి ఇంత మంచి వాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలు ఏసయ్య అని ఏసయ్యకు థ్యాంక్స్ చెప్తారా? ఏసయ్యకు థ్యాంక్స్ చెప్పండి. ఈ వాగ్దానం మీ హృదయంకి రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానం మీ హృదయంకి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ర మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రియతండ్రి, నాయనా, ఏ బిడ్డలైతే ప్రభా ఈ రోజున అయ్యా నాయనా ప్రభా గతకాలం కంటే ఇప్పుడు పరిస్థితులు వారి బలహీనమైపోయి ఉన్నాయో, అయ్యా దిగజారిపోయి ఉన్న స్థితిలో ఉన్నారేమో, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నారేమో తండ్రి నాయన, అయ్యా నాయన ఆరోగ్యపరంగా, ఆత్మికంగా, ఆర్థికంగా అన్ని రకాల ఒకవేళ వారి పరిస్థితులు అన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయి ఉన్నాయేమో నాయనా, కురింగిపోతున్న నీ బిడ్డలు అయ్యా, ఇదిగో నలిగిపోతున్న నీ బిడ్డలతో ఉదయకాలం మాట్లాడి ఉన్నావు కదయ్యా. అతని చేయి నేను పట్టుకొని ఉన్నాను కనుక నేల మట్టుకు పడినను ఆయన లేవలేక ఉండడు అన్నావు తండ్రి. అవునయ్యా, మేము పడిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయినా అయ్యా నా తండ్రి నాయన, మమ్మల్ని లేవనెత్తే గొప్ప దేవుడు మాతో ఉన్నావయ్యా.
మా చేయి పట్టుకున్న దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అయ్యా మమ్మల్ని లేవనెత్తుతావయ్యా ఈ ఉదయ కాలం ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒకవేళ ఆర్థికంగా పడిపోయిన పరిస్థితులు ఉన్నారేమో, ఆత్మీయంగా పడిపోయిన పరిస్థితులు ఉన్నారేమో, ఆరోగ్య రుచిలో ఆరోగ్య పరిస్థితుల్లో ప్రభా వారి కూడా అస్తవ్యస్తంగా మారిపోయి ఉన్నాయేమో, అయ్యా నాయన నీ బిడ్డలను దర్శించి వారిని ముట్టండి, వారిని తాకండి, వారికి నీ చేయి అందించి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏసయ్యా దావీదు పడిపోయిన అనుభవంలోకి వెళ్ళినప్పుడు అయ్యా దావీదుకు నీ చేయి అందించి నువ్వు లేవనెత్తిన దేవుడు కదయ్యా ప్రభా. పరిశుద్ధానికి వందనాలయ్యా. నీ బిడ్డలను కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారికున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితుల నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఆధ్యాత్మికంగా వారు బలపరచబడాలి, ఆర్థికంగా వారు బలపరచబడనుగాక, ఆరోగ్య రీత్యా మంచి ఆరోగ్యం వారు పొందుకుందరుగాక అయ్యా. అలాగే ఈ ఉదయకాలం వాగ్దానం ఉంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో వారికి ఉన్న ప్రతి ఒక్క అక్కరం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, అయ్యా నాయన ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే వారికి మంచి తెలివి జ్ఞానం అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న పిల్లలకు ప్రభా మంచి రిజల్ట్స్ వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నాయన సేవ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే వారి సేవలోనే నీ ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. నూతన దీవెనలతో వారు నింపండి ప్రభా. అలాగే ఈరోజు నూతనమైన పనులు ఏవైనా ఆరంభిస్తుంటే వారి పనుల్లో వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి ప్రతి ఒక్క పనిలో విజయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే దినమంతా నీ ప్రజెన్స్ మా తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా.